నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వంపైన తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భంగా అనిపిస్తుంది. తనను చంపేయడానికి ఒక కుట్ర జరిగింది అనే అంశాన్ని కూడా ఆయన ఘాటు ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రభుత్వంపైన. ఇటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అక్కడ మాజీ ఎంపీ కవిత వీళ్ళందరూ కూడా ఏదో కుట్ర చేస్తున్నారు తనపైన అనే అంశాన్ని చెప్పుకొస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ప్రభుత్వంలోని వీళ్ళందరి కుట్రలకి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారనే ఘాటు ఆరోపణ కూడా చేసిన సందర్భంగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది నిన్న, ఎందుకు ఆయనను ఆర్మూర్ దగ్గర నిలువరించారు, బీజేపీ శ్రేణులు ఏ విధంగా వ్యవహరించారు, అట్లాగే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా ఈయన మీద దాడికి పాల్పడ్డారు అనే అంశాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. We all should be proud to be an Indian. Till recent past, we thought we will be a proud Telanganite also under KCR government. So, but situation doesn't seem so. First, నేను నిన్నటి incident గురించి మాట్లాడే ముందు మనస్ఫూర్తిగా నా కార్యకర్తలకి నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీస్ వాళ్ళు నా ప్రాణాలు తీయడానికి నన్ను ఒక దగ్గర తీసుకుపోయి ప్లాన్డ్గా అక్కడ ఆపిపెట్టింది నా కాన్వాయ్. విషయాలు అన్నిటికీ వస్తాను డీటెయిల్డ్గా. అక్కడి నుంచి ప్రమాదం పసిగట్టి నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది కేవలం నా కార్యకర్తలే. ఒక్క పోలీసు వాడు కూడా అడ్డం రాలేదు, నాకు హెల్ప్ చేయాలి. ఓకే, ఫై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు నా కార్యకర్తలు. ఇక గణతంత్ర దినోత్సవం నాడు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టాలా, పెట్టాల్సి వస్తుంది అని తెలంగాణలో నేనైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వరణ పెడతారని ఊహించరు కూడా, ఊహించరు ఉండరు వారు. జరిగిన సంఘటనలు చాలా విశ్లేషణగా చెప్తాను. ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఈ మధ్య అపాయింట్ చేయడం జరిగింది. చేసిన రోజు నుంచి నేను సార్ పుష్పగుచ్చం ఇచ్చి మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను జిల్లాకి, ఆ ప్రాంతానికని అపాయింట్మెంట్ అడుగుతుంటే దాటేస్తా ఉన్నాడు. ఏందో బాధ, నన్ను కలిస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో, మరి భయపడుతున్నాడేమో అనుకుని సరే 2-3 సార్లు ఏదో ట్రై చేసినాం, దాని తర్వాత వదిలేసినాం. ఇక ఈ ప్రోగ్రాము నందిపేట్కి, నిన్న మార్నింగ్ నేను పోవాల్సిన ప్రోగ్రాము నందిపేట మండల్లో కేవలం ఎంపీ ల్యాడ్స్ ద్వారా జరిగిన పనులు. అందులో పిల్లల స్కూలు కాంపౌండ్ వాల్ చేసిన ఒకటి, ఎంపీ ల్యాడ్స్ కార్యక్రమాలకి పోవాలన్నది, పనులు అయిపోయినాయి ఇనాగరేషన్కి పోవాలన్నది. దీంట్లో ఎమ్మెల్యే ఫండ్ ఉండదు, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉండదు, ఎంపీ పోతాడు ఇనాగ్రేట్ చేస్తాడు వస్తాడు. ఆ కార్యక్రమాలు తప్ప వేరే పొలిటికల్ యాక్టివిటీ ఏం లేకుండే దాన్ని అడ్డుకోవాలి. ఎందుకోసం అడ్డుకోవాలి? పసుపు రైతుల పేరు మీద అడ్డుకోవాలి. పసుపు రైతులు రైతు ఐక్య వేదిక నిన్ననే నిజామాబాద్ జిల్లా వాళ్ళు మీడియాకి రిలీజ్ చేశారు మాకు సంబంధం లేదు అని. ఇక ఫోటోలు తీస్తున్నాం, ఫోటోలు తీస్తుంటే అందమైన ముఖాలు చూడండి, ఇవ్వండి 2 అందమైన ముఖాలు. నిన్న చాకుతోటి దాడి చేస్తున్నాడు కదా, ఆ ఫోటో ఇవ్వడం ఇవ్వండి. మా యువమోర్చా ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడి మీద, అమంద విజయ్ మీద దాడి చేస్తున్నాడు చాకుతోటి. ఇగో ఈయన, నా పేరు రాము, రాము పక్కకి రాము, ఇద్దరు అందగాళ్ళు ఉన్నది. ఇలా చాకు పట్టుకొని దాడి చేస్తుంది ఈయన.
ఇన ఏ యాంగిల్ పసుపు రేతో చెప్పాలి ఇనతో పాటు ఇగో మల్ల సార్ ఇంకొల తోటి ఫోటో దిగాడు సెలబ్రిటీ పసుపు రేతు పసుపు బోర్డు తెచ్చింది ఏమే థాంక్యూ చెప్పనిగా వేయండు ఆ ఇగో ఇది కథ ఇవని నెక్స్ట్ దుబాయ్ శేఖర్ శిష్యుడు మా ప్రియతమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన తోటి ఇక దాడిలో ఫోటోలు వీడియోలలో ఉన్న ఎవిడెన్సుల ప్రకారం దాడికి పాల్పడ్డ ఈయన పేరు జోర్పూర్ ఊర్పే జోర్పూర్ రాము ఆర్మూర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మునీరుద్దీన్ తుర్కొల్లేపట్ నుంచి పసుపు బండి ఇస్తారో నా ప్రాంతంలో నాకు ఇప్పటివరకు తెలియదు పండిస్తే మంచిది వి వెల్కమ్ ఇట్ కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఒక ఎకరం కూడా పండించినట్టయితే నాకు సమాచారం లేదు నందిపేట్ జెడ్పిటీసీ ఎర్ర ముత్యం గెలిచింది మా టికెట్ మీద అటుపోయిండు ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్య పాక నర్సయ్య సంథింగ్ నందిపేట్ ఎంపీపీ సంతోష్ ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ పూజా నరేందర్ మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్ మర్ది పండిత్ ప్రేమ్ మాక్లూర్ మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ కొందరు ఎంపీటీసీలు టిఆర్ఎస్ సర్పంచులు వీళ్ళు ఫోటోలలో ఉన్నారు దాడి జరిగిన స్థలంలో వీళ్ళందరిని పెట్టుకొని మా టోటల్ ఆర్మూర్లో ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో ఈ పోలీస్ శాఖ మామల్ని మా మీద దాడి చేస్తానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నదో ఇవాళ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళండి ఏ పాండబ దగ్గరికి వెళ్ళండి మీకు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది దాని వెనుక ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ని జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ని కోరుతా ఉన్నా నేను ఫోకస్ ఆన్ దాట్ గో బై యువర్ రూల్ బుక్ కేసీఆర్ చదువుకున్న 70,000 పుస్తకాల ప్రకారం పోకండి మీరు మీ డిఓపిటి గైడ్ లైన్స్ ప్రకారం పోండి అండ్ టుడే ద ఐఏఎస్ కాడర్ రూల్స్ which are being amended All India Services Act 1951 under which IAS cadre rules which is going to get amended now I welcome it ఒక లేకి లేకి నా విధవ ముఖ్యమంత్రి ఉంటే లేకి నా విధవలు ఆయన ఫ్యామిలీల మంత్రులుగా ఎమ్మెల్యే ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉంటే అటువంటి విధవల కింద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డిపెండ్ అయి ఉంటే ఈ రకంగా జరుగుతుంది వ్యవస్థ పాస్పోర్ట్లు అమ్ముకున్న దొంగ లారీలు ఆపుకుంటే పైసలు వసూలు చేసిన లోఫర్ ఇటువంటి వాడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటే ఒక టైంలో మంచి పేరు సంపాదించుకున్న మహేందర్ రెడ్డి లాంటి ఆఫీసర్లు కూడా ఈ రకంగా తయారవుతారు ఇటు ఈ రూల్స్ అమెండ్మెంట్ 130 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నారు నౌ విషయానికి వద్దాం ఇన్సిడెంట్కి వద్దాము నందిపేట్ ప్రోగ్రాం నిన్న మార్నింగ్ మొన్న సాయంత్రం నుంచి
మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఊర్లో గ్రామస్తులు ఫోన్ చేస్తా ఉన్నారు ఎక్కడనైతే గ్రామాలల్లో ఆలూరు గ్రామం బేగా గ్రామం ఈ రెండు గ్రామాలల్లో ఎక్కడనైతే రెండు టిఆర్ఎస్ వాళ్ళందరూ గుమిగూడిరు మొత్తం ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మొత్తం గుమిగూడిరాడ వాళ్ళకి హైదరాబాద్ నుంచి 25 మంది అక్కడ చేరిరు వాళ్ళకి తోడు యాక్చువల్ మాబ్ ఎలిమెంట్స్ వాళ్ళు ఎట్లా వచ్చిరు వాళ్ళ కార్లలోకి వెళ్లి రాడ్లు తీసిరు గడపారలు తీసిరు కత్తి తీసిరు మా కార్ల మీద దాడి చేసిరు సో దీని సీక్వెన్స్ కొద్దాం సో అక్కడికి జమైనరు సో ఆలూరు గ్రామం నుంచి వేరే గ్రామం నుంచి రెండు గ్రామాల నుంచి ఫోన్లు వచ్చాయి సార్ ఇక్కడ చాలా మంది రేపు ప్లాన్ చేస్తా ఉన్నారు రేపు మీ మీద అటాక్ చేయాలని ఆ రెండు గ్రామాల నుంచి నందిపేటకు పోయే రూట్ రెండు రెండు దారులు ఉన్నాయి అని చెప్తే అదే రోజు మొన్న సాయంత్రం కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఇంటిమేట్ చేయడం జరిగింది एसीपी की इंटिमेट जरिगिंदि फोन रिकार्डुलु कूडा उन्नायि लेदु मेमु चर्यलु तीसुकुंटामु अन्नाडु पोद्दुन लेचिनाम निन्न मार्निंग अक्कड अंदरु जम अवुतुन्नारु ट्राक्टर्लु अड्डं पेट्टिंरु टयर्लु रोड मध्यलो आ टयर्लु ट्राक्टर टयर्लु वेसिंरु आ फोटोलु कूडा उन्नायि आड इगोडि वीडु मुनीरुद्दीन వీడెప్పటి పసుపు రేట్ ఏంటో నాకు తెలుస్తలేదు దిస్ ఇస్ ద ప్లేస్ అటాక్ అయిన ప్లేస్ లో వాడే ఇది ట్రాక్టర్లు తగలబెట్టిన ఫోటోలు ఆ టైర్లు తగలబెట్టిన ఫోటోలు ఇక్కడ ఆపాలే 25 మంది ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చిన్రో వాళ్ళ నా మీద దాడి చేయాలి సో పొద్దున మళ్ళ ना सेक्रेटरी माटाड़ता उन्नाडु इनबड़ता उन्नदि एमैंदन्ना सरे अक्कड अंदरु जम अवुतुन्नारु सीपीकि फोन चेसिना सीपीकि फोन चेस्ते सार मेमु मी प्रोग्राम याज इट इज मीरु बोंडि मेमु अक्कड वाळ्ळनि क्लियर चेस्तामु फोर्स इस्तामु अन्नाडु ओके पोद्दुने चेसिंदि एसीपी टच लो उन्नाडु ना सेक्रेटरी तोटि अदे भाष माटाडुतुन्नाडु సరే కలవడానికి వచ్చిను అందరిని కలిసినాము అంత అయిపోయింది టైం అయ్యింది 10 10:30 అవుతున్నది నా టైం అయ్యింది నేను బయలుదేరాలా కనుక్కున్నాం ఇంకా జనాలు వెరిగిన టిఆర్ఎస్ గుండాలు ఈ గ్రామంలో 250 మంది ఆ గ్రామంలో సుమారు 200 నుంచి 300 మంది మల్ల నేను సీపీకి ఫోన్ చేసినా లేదండి మేము వి విల్ ప్రొటెక్ట్ యు వి విల్ టేక్ యు సేఫ్లీ అంటాడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము నాకు అప్పటికే డౌట్ వస్తున్నది ఎందుకంటే ఇన వ్యవహారం ఎప్పటి నుంచి అయితే ఛార్జెస్ తీసుకున్నాడో అప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఇన సంథింగ్ ఇస్ ఫిషీ ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం ఎటువంటి పాజిటివ్ వస్తలేదు ఇది లాభం లేదని వీళ్ళు అక్కడ పోనీయకుండా అక్కడ గడువ చేపేయాలనే వీళ్ళు నిర్ణయించుకున్నారని అర్థమైతా ఉన్నది క్లియర్గా పోయి ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేశాం ధర్నా గంటపైన చేశాం పోలీస్ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు కానీ నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు అక్కడ వాళ్ళు వాళ్ళని క్లియర్ చేయలేదు ప్రయత్నం కూడా చేస్తలేరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు ఫోన్ చేశాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేస్తే లేదు సార్ నేను ఇప్పుడే చెప్తాను అన్నాడు ధర్నా మొదలైన జరిసేపటికి ధర్నా గంట తర్వాత ధర్నా అయిపోయింది అయిపోయింది గంట దాటింది ప్రోగ్రెస్ ఏమీ లేదు మందు నడుస్తున్నది గంజాయి నడుస్తున్నది సగం మంది పొలాలలో కూర్చున్నారు మందు అవుతున్నారు గంజాయి తాగుతున్నారు రెండు గ్రామాల సైడ్ గ్రామస్తులు ఫోన్ చేసి చెప్తున్నారు మల్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసిన మల్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేస్తే అరే చేయలేరా సార్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను అన్నాడు దాని తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం సరే సిపి మీద కాన్ఫిడెన్స్ లేకున్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద నాకు కొద్ది కాన్ఫిడెన్స్ ఉండే
కార్యకర్తలు అండి అన్న పోదాము ఇక ధర్నా కీడ కూర్చున్నాము మన కార్యకర్తలు మొత్తం రెండు పక్క మండలాల నుంచి అందరూ వచ్చారు అని ఆ నుంచి బయలుదేరారు సిఐ వచ్చిన సిఐని అడిగిన నాతో సిఐ నోట్ లే సార్ క్లియర్ చేస్తున్నాము వెళ్ళిపోదాం దారిలో పోతున్నా ఆర్మూర్ పట్టణం దాటినా ఒక హైవే ఎక్కినా మళ్ళా డైవర్షన్ తీసుకున్నా ఈసపల్లి గ్రామం వచ్చింది మళ్ళా నాకు ఫోన్లు వచ్చినాయి ఇంకా గొడవ పెరిగే అవకాశం ఉన్నది అందరూ తాగి ఉన్నారు రాడ్లు కనబడుతున్నాయి కట్టెలు కనబడుతున్నాయి చాలా అగ్రెసివ్గా ఉంది మా వని ఫోన్లు వచ్చినాయి ఆవినం ఏమైందయ్యా క్లియర్ చేస్తామని సీఎని పిలిచి సార్ 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 ఇప్పుడే నేను మాట్లాడి చెప్తాను ఇంకా మేము అడిగేసరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది టెన్షన్లోకి వస్తున్నాడు పక్కకు పోతాడు ఏదో ఫోన్లు మాట్లాడతాడు వస్తాడు ఏం బాబు ఎప్పుడు పోవాలి చెప్తలేడు చెప్తా సార్ చెప్తా సార్ చెప్తా సార్ అంట హాఫ్ అన్ అవర్ అయినాం ఇదే పని 45 మినిట్స్ అయినాం ఇదే పని ఫోన్లు వస్తున్నాయి వాళ్ళందరూ బయలుదేరి ఎక్కడైతే మేము ఆగినామో అక్కడికి వస్తున్నారని గుండాలందరూ సిఐకి ఫోన్ చేశాం ఏం సంగతి ఏం చేస్తున్నారు సార్ మీకు సెక్యూరిటీ ఇస్తాం సార్ అంటాడు మరి ఏది సెక్యూరిటీ అంటే ఐదు ఆరుగురు పోలీసులు కనబడతారు బండి సంజయ్ గారు మాట్లాడారు అంత అగ్రెసివ్ ఉంటే అన్న కార్యకర్తలకు నేను మాట్లాడతాను మీరు విడ్రాగండి పెద్ద గొడవలు అయితే అనవసరంగా సీరియస్ దెబ్బలు తగులుతాయి వద్దాను కార్యకర్తలతో మాట్లాడాడు సిఐని పిలిచిన ఏం చెప్పు ఫైనల్ అని సార్ మాకు హైయర్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ వస్తే కానీ మీకు చెప్పలేను ముందుకు పోవాలా వెనుకకు పోవాలా అంటే కావాలని నన్ను అక్కడ తీసుకుపోయి అక్కడ ఇరికిచ్చి అక్కడ వెయిట్ చేపించి ఫైనల్గా ఇదంతా పరిస్థితి అయ్యే వరకు నా కాన్వాయ్ వెనుక టీఆర్ఎస్ గుండాలు నా కాన్వాయ్ ముందర టీఆర్ఎస్ గుండాలు వాళ్ళని పిలిపించుకున్నారు ఇక్కడికి పోలీసు వాళ్ళు ఈ టైంలో సిపికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు కార్యకర్తలు అక్కడి నుంచి అన్న వీళ్ళ దగ్గర రాడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం బయలుదేరదాము అప్పటికి బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు కార్యకర్తలు ఏదైతే పోదాం అన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా 90% కన్విన్స్ అయ్యారు వదిలేండి గొడవ ఎందుకని ఇంత మంచి వాతావరణం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఎందుకని కారు తిప్పుతుంటే వీళ్ళందరూ మావ అందరూ నా కారు మీద అటాక్ ఒక్క పోలీసు వాడు కూడా మీరు వీడియోలు చూడండి ఒక్క పోలీసు వాడు కూడా కారు దగ్గర లేడు భారతీయ జనతా పార్టీ నా కార్యకర్తలు నన్ను అక్కడి నుంచి వాళ్ళతోటి కొట్లాడకుండా నా కారు బయటకు తీసుకుపోయారు తీసుకపోతుంటే ఒకడు ఇంత పెద్ద రాయి తీసుకొని నా కారుని కొట్టాడు కారు కడ్డమద్దం అని చూస్తున్నారు కార్యకర్తలు ఆపుతున్నారు వాళ్ళని అప్పటికి వెళ్ళి కట్టెలు వెళ్ళినాయి రాడ్లు వెళ్ళినాయి వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి పక్క నుంచి 10 మంది కార్యకర్తలు నా కారు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేదానికి హెల్ప్ చేశారు అంత లోపల ఒకటి తీసి ఇంత పెద్ద రాయి తీసి కొడితే వెనకాల అద్దం పలిగిపోయింది అంత అద్దాలన్నీ వచ్చి వెనక కూర్చున్న నా సెక్రటరీ నారాయణ మీద మొత్తం అద్దాలు పడ్డాయి కళ్ళల్లో అక్కడిక్కడ అంతా పడ్డాయి లక్కీలీ సీరియస్ ఇంజరీ కాలేదని సరే ముందుకు పోయినాం ముందుకు పోయాక ఇది ఎట్లనో కనబడుతుంది చక్క సిపి ఆఫీస్కి పోతాం సిపి ఆఫీస్ నేను ఆడ సిపి ఆఫీస్కి పోతున్నామని చెప్పినాం నేను పోయే వరకు సిపి లేడా ఇక మేము వచ్చేసినాక అక్కడ వీరంగం కత్తుల దాడులు కట్టెల దాడులు అన్నీ మీరు చూసి ఉంటారు ఇప్పటికే ఇది టోటల్గా కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడ నుంచి 25 మంది గూండాలు హైదరాబాద్ నుంచి తీసుకుపోయి ఇలా గమ్మత్ విషయం ఏంటంటే నాకు ఇల్లు అమ్మినోడు ఒకడు ఉన్నాడు మహేందర్ అని వాడు 25 మందిని సమకూర్చుట్లా వాని చేతున్నది నేను వాని దగ్గర ఇల్లు కొనుక్కున్నా 2017లో ఆర్మూర్ ఇల్లు నాకు లోక్సభల సెంటర్ ఉంటుంది ఆర్మూర్ అని ఆర్మూర్ అక్కడ ఇల్లు కొనుక్కున్నది వాని దగ్గర ఎమ్మెల్యేకి బాగా అనుచరుడట
టిఆర్ఎస్ ప్రభుత్వం గాని టిఆర్ఎస్ కార్యకర్తలు గాని అమర్షంగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చూడాలని ఇటు కేసీఆర్ భావిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సమంజసమైన అంశాన్ని ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది ఒక ఎంపీ స్థాయి అభ్యర్థులకే ప్రాణహాని ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలు పోలీసులని తనకు అనుకూలంగా మార్చుకొని ఏ విధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అనే అంశాల పట్ల కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము అనే అంశాన్ని కూడా అరవింద్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక రకంగా నియంత పాలన కొనసాగుతుంది తెలంగాణలో అనే అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్